పెరిగిన పెట్రోల్ గ్యాస్ ధరలు తగ్గించాలని ఆకాశాన్ని అంటుతున్న నిత్యావసర వస్తువుల ధరలు సామాన్య మానవునికి అందుబాటులో ఉండేలా చేయాలని కోరుతూ నిర్దవోలు పట్టణ టీడీపీ అధ్యక్షుడు కొమ్మిని వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో పార్టీ కార్యాలయం వద్ద టీడీపీ నేతలు నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా కొమ్మిని వెంకటేశ్వరరావు మాట్లాడుతూ రాష్ట్రంలో అరాచక పాలన రాజమేలుతుందని జగన్ ప్రభుత్వం వెంటనే గద్దె దిగాలని డిమాండ్ చేశారు. అదే విధంగా తమ ప్రభుత్వ హయాంలో 5 రూపాయలకే అన్నం పెట్టే అన్న క్యాంటీన్లను వైసీపీ ప్రభుత్వం వెంటనే తెరిపించాలని ఇప్పటికైనా ఈ వైసీపీ నాయకులు బుద్ధి తెచ్చుకుని పెరిగిన నిత్యావసర వస్తువులపై దృష్టి సారించాలని డిమాండ్ చేశారు. 5 రూపాయలకు అన్నం పెట్టడని ముఖ్యమంత్రి 5 రూపాయలకి సినిమా చూపిస్తానడం హాస్యాస్పదంగా ఉందని అన్నారు. ప్రజా సంక్షేమం పేరుతో ప్రజల నెత్తిన అప్పులు మోపుతున్నారని రానున్న కాలంలో ప్రతి మనిషిపై సగటున 3 లక్షల రూపాయలు అప్పు ఉంటుందని అన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ కౌన్సిలర్ నాగేశ్వరరావు నిర్దవోలు నియోజకవర్గం టీడీపీ శ్రేణులు ప్రజలు పాల్గొన్నారు. उदाहरण पद रूपये 100 रूपये लागे पैस्थिंद वे कन पड़े आ रोज नित्यावसर सरकल पेट्रोल का नून का उपल का अभी एलाजे आ रोज मैं गवर्नमेंट मारेटपड़के 75-80 रूपये पेट्रोल उ 150 रूपये अलागे 75-80 रूपये नून उवे 130-140 रूपये पैस्थित अलगे उपल अभी मुख्य ఈ వేళ ప్రతి మనిషికి కూడా సైకిల్ ఉన్నా లేకపోయినా కానీ మోటార్ సైకిల్ ఉండవలసిన పరిస్థితి కాలమాన ప్రకారంగా ఆవశ్యకత ఏర్పడింది. అలాగే మీరందరూ కూడా ఆలోచించాలి. ముఖ్యంగా పేదవాడికి ఆకలి తీరుస్తాడా లేకపోతే వినోదం చేపిస్తాడా? వినోదం ఎవడు చూస్తాడో? బాగా సరదా డబ్బున్నవాడు ఎంజాయ్ చేసేవాడు. ఆడు 200 కాబట్టి 500 ఎట్టుకుంటాడో మీకు రెవెన్యూ వస్తుంది గవర్నమెంట్కి. ఆ రెవెన్యూని పేద ప్రజలకు పంచండి. అంతేగాని 5 రూపాయలకి సినిమా టికెట్ చూపించి ఈవేళ పెద్దోడు ఎవడో 5 రూపాయల టికెట్ కానీ ఇంకోటి కానీ కోరుకోవట్లేదు. మీకు మెయిన్ వినోదం చూడాలనుకునే వాడు అందరూ కూడా 500 టికెట్ అయినా పెట్టి చూసే పరిస్థితిలో ఈవేళ ఉన్నారు. అటువంటి పరిస్థితుల్లో సినిమా టికెట్ మీద చూపించినటువంటి శ్రద్ధ మీరు ఉన్నటువంటి నిత్యావసరాల మీద ఎందుకు చూపించలేదు అనేది కూడా సూటిగా ప్రశ్నిస్తున్నాం మేము. మీరు ముఖ్యంగా ఇక్కడ వచ్చి రాగానే పేదల కడుపుల మీద కొట్టారు. 5 రూపాయలకి అన్న క్యాంటీన్లు పెడుతుంటే భోజనం అన్న క్యాంటీన్ తీసేసి మీ రంగులు మార్చుకుని మీ బొమ్మలు పెట్టుకుని అక్కడ దాన్ని నిరుపయోగంగా ఉంచినటువంటి అన్న క్యాంటీన్లు ఉన్నారు. అలాగే పక్కన తమిళనాడులో స్టాలిన్ గారు వచ్చారు, అదే అమ్మ పేరు మీద జయలలిత గారి పేరు మీద ఈవేళ కూడా 5 రూపాయలు భోజనం పెడుతున్నారు. ఆయన మానవతామూర్తి మీరా? మీరు రాక్షస పాలన చేస్తూ రాక్షస చర్యలకు పాల్పడుతున్నటువంటి వ్యక్తిగా మీరు ఎటువంటి చర్యలు పాల్పడ్డారు అనేది కూడా అందరూ కూడా గమనిస్తున్నారు. మీ చిన్నాన్నగారు విషయం ఉదాహరణ, రాష్ట్ర ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు. మీ చిన్నాన్నగారు గొడ్డల పోటుతోటి పోయారా లేకపోతే ఏ పోటుతోటి పోయారా అనేది కూడా అందరూ కూడా తెలుసు. ఆ రోజు గుండు పోటుతోటి పోయారని చెప్పారు. గుండు పోటుతోటి పోయినటువంటి వ్యక్తికి కుట్లేసి కామ్గా దాన్ని పాలిష్ చేసేసి మీరు గొడ్డల పోటుకునే గుండు పోటు కింద సృష్టించినటువంటి ఆనాటి విజయసాయిరెడ్డి గారి మాటలు ఈవేళ కూడా ఎవరు కూడా మర్చిపోలేదు. మీరు ముఖ్యంగా పేద ప్రజలకి అన్నమో రామచంద్ర అనేటువంటి ప్రజలకి ఆకలి తీర్చకుండా మీరు సినిమా టికెట్ల మీద దృష్టి పెడతాం కూడా కరెక్ట్ కాదు. అలాగే ముఖ్యంగా మన పక్క రాష్ట్రాలకి మనకి కూడా పెట్రోల్ డీజిల్ మీద వ్యత్యాసం ఎంత ఉందనేది చూడండి. ఈవేళ మన రాష్ట్రంలో ఉన్నటువంటి వ్యాపారస్తులు పోతారు పెట్రోల్ డీజిల్ డీలర్స్. కారణం ఏంటంటే సరిహద్దులో ఎవడో కూడా మన రాష్ట్రంలో ఆయిల్ కొట్టించినటువంటి పరిస్థితి పక్క రాష్ట్రంలోనికి పోతుంది మన రెవెన్యూ అంతా కూడా. మీరు ఆలోచించాలి జగన్మోహన్ రెడ్డి గారు. అలాగే ఆయిల్ కూడా నిత్యావసర వస్తువులు మన వంట నూనెకి వాడే ఆయిల్ కూడా ఈవేళ పక్క రాష్ట్రానికి మనకి కూడా సుమారు 15-20 రూపాయల కేజీకి వ్యత్యాసం ఉంది. ఇవన్నీ కూడా చూడకుండా మీరు ఇక్కడ మన రాష్ట్ర అప్పుని పెంచుతున్నారు తప్ప అప్పులు చేసి పెంచే డబ్బులు పెంచే వాళ్ళని ఎక్కడ కూడా చూడలేదు. రెవెన్యూ ఇన్కమ్ సోర్సెస్ పెంచుకుని ప్రజలకి మీరు అన్నీ కూడా నిత్యావసర వస్తువులు కానీ ఇవి కూడా ఇవ్వాల్సిన పరిస్థితి ఉంటుంది తప్ప మీరు ప్రజల మీద భారం మోపుతూ ఊరికనే తాయిలాలు పంచవలసిన పరిస్థితి ఈవేళ మన రాష్ట్రంలో లేదు. అలాగే ఆనాడు చంద్రబాబు నాయుడు గారి టైంలో పడతారని వాళ్ళ ప్రయాణాన్ని ఆపాలని ఎంతో ప్రయత్నం చేశారు కానీ ప్రజలు బ్రహ్మరథం పట్టారు. ఉదాహరణకి
మీరు అనుకున్నటువంటి నెల్లూరు జిల్లాలోనే బ్రహ్మరథం బట్టి ప్రకాశం నెల్లూరు చిత్తూరు జిల్లాలో కూడా రైతులకు బ్రహ్మరథం బట్టి పూలబాటలో నడిపించారు రాళ్ళబాట అని చెప్పారు మీరు పూలబాటలో నడిపించారు మీరు ప్రతిదీ కూడా ప్రజా వ్యతిరేక విధానాలకు వెళ్తున్నారు ప్రజల్ని మనసులోకి వెళ్ళినటువంటి పరిస్థితి మీరు చోటు చేసుకున్నటువంటి పరిస్థితి వేళ ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు ముఖ్యంగా ఈ రాష్ట్ర పార్టీ పిలుపు మేరకు మీరు చేస్తున్నటువంటి ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి తెలుగుదేశం కార్యకర్తలు నాయకులు అలాగే ప్రజలు కూడా దీన్ని పూర్తిగా వ్యతిరేకిస్తున్నారు ముఖ్యంగా నిత్యావసరాలు ప్రజలకు అందుబాటులో లేదు పెట్రోల్ డీజిల్ అలాగే దాని మీద వచ్చేటువంటి ఇన్కమ్ని మీరు చూపించి అప్పు చేసి ఇవాళ రాష్ట్రాన్ని సర్వనాశనం చేసినటువంటి పరిస్థితి ఇవాళ మీరు మద్యపానం నిషేధం సంపూర్ణంగా చేస్తా అన్నటువంటి దానికి ఒకటే ఉదాహరణ మీరు 25 సంవత్సరాల వరకు దీన్ని ఆదాయ వనరు చూపించి దాని మీద అప్పు తెచ్చారు ఏ రకంగా మీరు దీన్ని క్యాన్సిల్ చేస్తారో మద్యపాన నిషేధం చేస్తారు అనేది ప్రజలకు చెప్పవలసిన బాధ్యత మీద ఉంది ముఖ్యంగా ఈ శాఖ మీద మద్యపాన నిషేధం మీద కూడా ముఖ్యమంత్రి గారు నోరుపి మాట్లాడారు ఆ రోజు అన్నీ బాధుడే బాధుడు అని చెప్పారు ఏ మీటింగ్లోకి వెళ్ళినా బాధుడే బాధుడు ప్రతీది బాధుడే అన్నారు ఉద్యోగాలు మీకు ఇచ్చేస్తాడు వారం రోజుల్లో మీకు గవర్నమెంట్కి ఎంప్లాయీస్ అందరికీ కూడా మీ ఓటీఎస్తండి సిపిఎస్ రద్దు చేస్తాను వారం రోజుల్లో చేస్తా అన్నాడు ఇవాళకి 32 మాసాలు అయింది ఎక్కడన్నా మీకు సిపిఎస్ రద్దు చేశాడా లేదు కానీ మన నాయకులు కొంతమంది ఎంప్లాయీస్ యూనియన్లో కొంతమంది నాయకులు ఆయనకే వంత పాడుతూ మిగిలినటువంటి కింద ఉన్నటువంటి ఎంప్లాయీస్ని అందరినీ కూడా మోసం చేస్తున్నటువంటి వారు తాయిలాలకు ఆశపట్టి చేస్తున్నటువంటి మీ అందరినీ కూడా గమనిస్తున్నారు యూనియన్ నాయకులారా మీరు కూడా ప్రజల పక్షాన ఉండండి ఎంప్లాయీస్ పక్షాన ఉండండి నిజం నిలకడమే తెలుస్తుంది అందరికీ కూడా దయచేసి మీరందరూ కూడా మన ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తుని కాపాడవలసిన బాధ్యత విద్యావంతుల మీద అలాగే పత్రికా ప్రతినిధుల మీద అలాగే అందరి మీద మేధావుల మీద కూడా ఉంది దయచేసి రాష్ట్రం ఎక్కడికి వెళ్తుందో చూడండి ఈవేళ మొన్న కాల్కులేట్ చేశారు మేధావులు ఈయన దిగిపోయే టయానికి 7 లక్షల కోట్లు అప్పు ఆంధ్రప్రదేశ్ ఉంటుందట జీవితంలో ఏ మానవ